ఉందని కానీ మేము ఏదైనా చేయాలనుకుంటే ఈ ఫెడరల్ ప్రభుత్వాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మాకు వెంటనే కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ చేస్తే మేము ఏదైనా చేయగలం మీరు తీసుకురండి తప్పనిసరిగా చేస్తామన్నారు నేను ఒకసారి నేను పార్లమెంట్ లో ఉండగా రూల్స్ తయారు కొండి దానికి కావాల్సినటువంటి 12 అనుమతులు తీసుకొచ్చిన తర్వాత ఆ కార్యదర్శి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకొకటి మీరు తేవాలన్నారు ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఉత్తరం తీసుకురండి చేయమని చెప్పి అన్నారు అక్కడ వెళ్ళినట్టుదే కాగితం పక్కన పెట్టారు చూస్తామని అది మనకు ఉన్నటువంటి ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ వెనుకబాటు ఉన్నటువంటి ప్రాంతాలకు చేస్తున్నటువంటి ఈ నాయకుల తాలూకా ప్రవర్తనలు చెప్పాలి అయితే నా ఉద్దేశంలో మన రామకృష్ణ గారు జడ్జి ఉపన్యాసంలో చెప్పినట్టుగా మూడు ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు మీటింగులు పెడుతూ చర్చలు చేస్తూ అన్నిటికంటే దానికి తోడుగా పాత్రికేయ మిత్రులు ఈ రోజు వచ్చినటువంటి అవసరం విషయం చేసేదే కాకుండా మీకు నచ్చినటువంటి ప్రాజెక్టులు ప్రొజెక్ట్ చేయండి ముఖ్యంగా ఇంగ్లీష్ పత్రికలు అవి చేసినట్టయితే ప్రభుత్వం దృష్టి ఇక్కడే కాకుండా కేంద్రం కూడా వెళ్లే అవకాశాలు నేషనల్ పత్రికల్లో వచ్చినట్టు దాని తర్వాత మనం చేయవలసినటువంటి కార్యక్రమం అనేది ఇది ప్రాధాన్యత ప్రతి ఉత్తరాంధ్రకు అభివృద్ది చేయడానికి మాకు కావాలి ఉత్తరాంధ్ర సుజల సమితి దాన్ని ప్రధానం ఇచ్చినట్లయితే ఆ జలమనేది సాగునీరే కాకుండా త్రాగునీరు కూడా కావాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి 24 గంటలు నీరు వచ్చే కార్యక్రమం మైండ్ లో ఉంది అది చేసే కార్యక్రమం చేపట్టాలనుంది అన్నారు నేను ఇంతవరకు ఏం చేపట్టారు ఏ ప్రాంతాల్లో పూర్తి చేశారు ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో పూర్తి చేయండి ఏదైనా ముహూర్తాలు చేయాలనుకుంటే ఉత్తరాంధ్రలో చేస్తారు కానీ ఈ కార్యక్రమం కూడా ఉత్తరాంధ్రలోనే చేయండి అని ఇప్పుడే మనం జయప్రకాష్ నారాయణ చెప్పినట్టుగా నదుల అనుసంధానం అనేది మనకి మహానది దగ్గర నుండి మన గోదావరికి కృష్ణాకి అలాగే పెన్నాకి వెళ్ళినట్టయితే ఏ ప్రభుత్వాలు అవసరం లేదు ఇప్పటికైనటువంటి ఖర్చు రెవెన్యూ కానీ లేనట్టయితే ఇరిగేషన్ కానీ ఖర్చు పెట్టినట్టయితే అది శ్రీకాకుళం జిల్లాలో ఒక్క సంవత్సరం ఖర్చు పెడితే సరిపోతుంది శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడవలసి వస్తే వంశధారంలో 100 టీఎంసీ నీరుంది 50 టీఎంసీ ఒరిస్సాది 50 టీఎంసీ ఆంధ్రాది ఇప్పటికి 22 టీఎంసీలే ఆంధ్ర ఉపయోగించుకుంటున్నాం మిగతా 30 టీఎంసీలు మనకుంది అది సముద్రానికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తుందంటే ఎండాకాలం వెళ్తాం లేదు వర్షం బాధలు వచ్చేటప్పుడు ఆ నీరు వస్తుంది దాన్ని మనం బహుతాకి నడిపించవచ్చు అనేట్లయితే జంజావతికి నడిపించవచ్చు అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి శారదానది కూడా పంపించవచ్చున్నాం ఆ విధంగా మనం చేయనుకోండి వారే చెప్పినట్టుగా ఈ పోలవరాన్ని హోదానికి తీసుకెళ్ళిపోతే కనీసం మాకు మా నదులను అనుసంధానం చేయండి అంతకంటే మీరు ఇవ్వాలక్కర్లేదు ఇక్కడ కావలసినటువంటి వర్షపాతం ఉంది మిగతా వాతావరణం కూడా ఉంది అదేవిధంగా చెప్పాలనుకున్నట్టయితే అందరికీ కనెక్షన్ వేస్తుందేమో ఇప్పుడు మనం రైల్వే జోన్ కావాలి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం తాలూకా కేంద్రం ఉండదు తప్ప రైల్వే జోన్ సెంట్రల్ కి ఇవ్వడానికి ఇంతవరకు ఇవ్వలేదు అంటే ఏ రాష్ట్ర కేంద్రం ఉందో అక్కడ ఒరిస్సాకు ఉందంటే భువనేశ్వరికి తెలియ మంచి కొత్తగా తీసుకురొస్తుంది మనకు కావాలనుకున్నట్టుదే ఇప్పుడో మనం పెద్దంత తలపెట్టి ఆచరణలోకి పెట్టినటువంటిది ఇప్పుడక్కడ 47.5 డిగ్రీలు ఉన్న పైన ఎవరు కూడా తిరగడానికి అవకాశాలు లేవు ఇవన్న ప్రతిలో కూడా బయటికి ఎవరు రాకండి అంత శిక్షలాగా ఇంట్లోనే ఉండండి అనే పరిస్థితిలో ఉన్నారు అక్కడ ఆ మూడు జిల్లాలో మనకు అక్కడ 47 ఉంటే ఇక్కడ 37 ఉంది ఇంకేదో సమ్మర్ క్యాపిటల్ విశాఖపట్నం పెట్టండి అక్కడ మిగతా క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ అక్కడ పెట్టుకుని మాకే అభ్యంతరం లేదు అప్పుడు ఈ ప్రాంతంలో మొన్నే రైల్వే బోర్డు చైర్మన్ నుంచి మీకు ఎందుకు జోన్ అని చెప్పి అడిగిన మీద దానికి తీసాను సరైనటువంటి జవాబు కూడా వస్తుందని నా ఉద్దేశం ఆ విధంగా మనం ప్రాధాన్యతను అప్పుడు పెట్టి సంబంధిత అధికారులకు ముందు వారికి ప్రోగ్రాం చేయించి అలాగే ఇటు రాష్ట్ర కేంద్ర మంత్రుల దగ్గర కూడా ఈ విషయాలు చెప్పి దాంతో పాటుగాను రానున్నట్టు 2 సంవత్సరాలు కూడా చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి మన కార్యక్రమం మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పెట్టుకుని ఈ నెలలో ఇది చేస్తాం ఈ నెలలో ఇది చేస్తాం అని చెప్పి అవసరం ఉన్నట్టయితే మన రామకృష్ణ గారు సిపిఐ వారు చెప్పినట్టుగా పోరాటం కాకపోయినా సరే ఉద్యమైనా సరే దానిలో బాబు గారు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం వచ్చినట్టయితే కొన్ని వేల మందితో మన రిప్రజెంటేషన్ ఒక్కటి ఇవ్వడం
అది సరిపోతుంది, ఇంక దీని తర్వాత ఏం చేస్తారో అని చెప్పి కాకుండాను ఆ రకంగా పిలుపునిచ్చి ఆ కార్యక్రమం ఇంతమంది ఇక్కడికి కార్యక్రమానికి వస్తారని చెప్పి అనుకోలేదు. ఒక చిన్న ఈ కార్యక్రమం అవుతుంది చర్చా వేదిక అంటే ఒక ముఖ్యంత కూడుకొని ఒకరితాలు ఉద్దేశాలు చెప్పడం అవుతుంది. ఇంతమంది ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా దానిలో వారు పంచుకున్నట్టయితే అది తప్పనిసరిగా ఆ కార్యక్రమం అవుతుంది.